నమస్తే. ఇవాళ చాలా రోజులుగా నేను దీని విషయం గురించి మాట్లాడలేదు. నా ఇష్యూ రమ్య రఘుపతి ఇష్యూ. సరే, మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఏ విధంగా నా మీద అలిగేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ టీవీ నైన్లో ఒక రమ్య ఆడియో పెద్ద బ్లాస్ట్ అవడం, 10 కోట్లు డిమాండ్ చేస్తూ అని, తర్వాత దాంట్లో రఘురారెడ్డి గారి పేరు రావడం, ఇవన్నీ వచ్చేటప్పటికీ పొద్దున 11 నుంచి నాకు ఒత్తిడి విపరీతంగా ఉంది మాట్లాడమని. మీడియాకి, ప్రజలకి, నేను ప్రజల మనిషిని, ఒక ఆర్టిస్ట్ని, 10 మందిని ఎంటర్టైన్ చేసేవాడిని, కోట్ల మందిని ఎంటర్టైన్ చేసేవాడిని. నా గురించి నేను చెప్పుకోకర్లే, 3 తరాలుగా సినిమాలో ఉన్నాం. మా కుటుంబానికి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదు. మేము ఎప్పుడు మా సినిమాలు, మా సర్వీసు, అంతవరకే. మేము ఎవరు పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి, ప్రతి ఇంట్లో ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను ఇంతవరకు మాట్లాడలేదు. గత నెల రోజులుగా కృష్ణ గారు డెత్ దగ్గర నుంచి కూడా రకరకాలటువంటి వీడియోస్ కానీ, మాట్లాడాలి కానీ, నా మీద అలిగేషన్స్ కానీ హోరెత్తిపోయి నన్ను మాట్లాడమంటే కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. ఎందుకంటే నేను చేతులు ఊపుకుంటూ ఎవరిలా మాట్లాడను, విత్ ఫ్యాక్ట్స్ మాట్లాడతాను, విత్ డాక్యుమెంట్స్ అండ్ ప్రూఫ్స్ మాట్లాడతాను. నాకున్న పేరు అది. ఇవాళ నా పేరు కానీ నా ఫ్యామిలీ పేరు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఒక ఆర్టిస్ట్గా, ఒక పౌరుడుగా, ఒక పబ్లిక్ ఫిగర్గా నాకు ఉంది. కాబట్టి ఇవాళ ఇంత ఇష్యూ బ్లాస్ట్ అయ్యి నాకు ఫోన్లు వస్తున్నాయి కాబట్టి ఇవాళ మీడియాకి నేను కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. రమ్య రఘుపతి నాకు పెళ్ళై కూడా దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఫ్యాక్ట్ చెప్పాలంటే మా మదర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి అలా నాకు ఫ్రెండ్స్ అయ్యి, అప్పట్లో నాకు డైవర్స్ అయ్యి దూరంగా ఉన్నాను. నేను చాలా దూరంగా ఉన్నాను వీటన్నిటికి, దాదాపు సన్యాసత్వం తీసుకునే పరిస్థితిలో ఉన్నాను, సోషల్ వర్క్లో ఉన్నాను. ఆ టైంలో పరిచయం కావడం, పరిచయం అవుతూ సింపతిని పెంచుకోవడం, ఒకనొకప్పుడు నాకు, నేను డయాబెటిక్ని, నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు, నాకు ఇలాంటి జబ్బులు ఉన్నాయి, అలాంటి జబ్బులు ఉన్నాయి, నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు. ఒక బిడ్డని నేను ఇంగ్లాండ్లోనో లండన్లోనో వాళ్ళ అంకుల్ ఎవరో ఉన్నారు డాక్టర్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసుకుని నేను ఏదో టెస్ట్ ట్యూబ్ బేబీని చేసుకొస్తానన్నప్పుడు, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి చాలా జాలేసి నేనే ఆఫర్ ఇచ్చాను, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను, లైఫ్ పాడు చేసుకోవద్దని. అప్పటిదాకా నాకు అర్థం కాలేదు ట్రాప్లో పడ్డానని. కానీ మేము ఎస్, మీ ఇద్దరం కలిసి లవ్ చేసుకున్నాం, కలిసి తిరిగాము. మా అమ్మ ముఖ్యంగా ఏంటంటే నాకు తోడు లేదు, ఎంతో దిగులుగా ఉన్నప్పుడు, సరే ఒక జాయింట్ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయిని నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే పెళ్లి చేసుకో, నేను మాట్లాడతానని వాళ్ళు ముందుకు వచ్చి, లేకపోతే పెళ్ళి అంత త్వరగా కూడా జరిగి ఉండదు, అంత తొందరపడి ఉండను నేను, ఈ ట్రాప్లో పడి ఉండను, అది నేను చెప్పేది. నేను అంతకంటే మాట్లాడదాసుకోవాలి కరెక్ట్గా, ఇది ఇవన్నీ కాదా అని చెప్పానండి. కరెక్ట్గా పెళ్ళవడానికి, పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత, ముహూర్తం ఫిక్స్ అయిన తర్వాత బెంగళూరులో ఒక పబ్లో రాత్రి ఈ అమ్మాయికి ఆల్రెడీ నిశ్చితార్థం అయ్యి ఫిక్స్ అయిన విడిపోయినటువంటి ఒక ఎక్స్ ఫియాన్సీ ఫుల్గా తాగి ఉన్నారు ఇద్దరు, భయంకరంగా కొట్టుకొని, బ్లడ్ వచ్చేటట్టు కొట్టుకొని, దెబ్బలు తిని, కనీసం అతని మీద పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టలేదు. ఎందుకంటే తప్పు ఇటు ఉంది కాబట్టి. ఇది ఫ్యాక్టా కాదా అని అందరిని అడుగుతాను, నేను రఘురారెడ్డి గారిని కూడా అడుగుతాను, నువ్వు మగాడివి కాదా అంటే నేను కర్ణాటకకు వచ్చి నేను ఏం చేయాలన్నాను, నీ తప్పదని. మనసు కదిలిపోయింది, ఇదేంటి పెళ్ళికి ముందు నిశ్చితార్థమైన తర్వాత పబ్బులకు పోవడం ఏంటి, రాత్రి తన్నిచ్చుకోవడం ఏంటి, ఒక ఆడది వాచ్లు గీచ్చులు ఊడిపోయి చెప్పులు చిరిగిపోయి దెబ్బలతో పడుకుని ఉంది 2-3 రోజులు. సరే, అయిపోయింది అయిపోయింది, ఇంకా ఫర్దర్గా మనం ఇలాంటి వాటిల్లో మనం పోవద్దు, నీ లైఫ్ పెళ్ళి కాకపోతే నువ్వు మంచి ఫ్యామిలీలోకి వస్తున్నావు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఇన్సిడెంట్ 1. ఇలాంటివి నేను చాలా చెప్పగలుగుతాను. ట్రాప్లో అయితే పడ్డానంత వాస్తవం. సరే, పెళ్ళైన కొంతకాలం, సరే సోషల్ డ్రింక్, అందరూ డ్రింక్ చేస్తారు, పార్టీస్ ఉంటాయి. ఒకనప్పుడు హిందూపూర్ ఇంట్లో టెర్రస్ మీద కాదు అని చెప్పానండి, వాళ్ళ మదర్ ఉంది, వాళ్ళ సిస్టర్ ఉంది, రఘురారెడ్డి గారు రిలేటివ్స్ అందరూ, పిల్లలు కూడా ఉన్నారు,
నైట్ మ్యూజిక్ బ్లాస్ట్ అవుతుంటే ఫుల్ తాగి పడిపోయింది అమ్మాయి. ఫుల్ తాగి గందరగోళం చేసి చండాలంగా మాట్లాడి ఆ రోజు రాత్రి మాట్లాడిన మాటలు అసలు నా చెవులు ఇక జీవితంలో విరక్తి వచ్చింది. వాళ్ళ కజిన్ సిస్టర్ పెళ్ళికి బాంబే నుంచి న్యూడు కేబరే డాన్సర్లు ఈ అమ్మాయి సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది. ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు హృదయం కదిలిపోయింది. ఇది ఫ్యాక్టా కాదా చెప్పానండి, నేను అడుగుతాను డైరెక్ట్గా, నేను అడుగుతాను ఎవరన్నా మాట్లాడతాను. ఆ రోజు రాత్రి మొత్తం డిస్టర్బ్ అయిపోయి మరుసటి రోజు పొద్దున్నే వాళ్ళ అమ్మ అందరూ ఒట్టి పెట్టించుకుని ఇంకా అమ్మాయి తాగదు అని చెప్పి ఒట్టించి పెట్టించుకుంది. ఆ తర్వాత సరే కడుపు అవ్వడం, బెంగళూరుకి వెళ్ళడం, అది ఐ యాక్సెప్ట్. బిడ్డ పుట్టిన ఒక్క సంవత్సరం కాలేదు, ఒక్క సంవత్సరం కాలేదు బిడ్డ, ఇంకా 1 ఇయర్. ఆ అమ్మాయికి ఏదో నేను సాఫ్ట్ స్కిల్ బిజినెస్ పెడతానంటే నేను సపోర్ట్ ఇచ్చాను. ఇంకా విజిటింగ్ కార్డ్స్ కూడా నేను అది కూడా చూపించమంటే చూపిస్తాను. వీళ్ళ సిస్టర్తో వీళ్ళ మదర్తో చిత్తూరులో ఉన్నటువంటి కాలేజెస్కి వెళ్ళావా లేదా, నేను నీకు సపోర్ట్ ఇస్తూ నీ ప్రొఫెషన్ చేయాలనుకున్నప్పుడు ఇంకా 1 ఇయర్ కాలేదు, షాక్ అయ్యాను. చిత్తూరులో కాలేజెస్కి బిడ్డని క్రేడిల్లో పెట్టుకుని నేను తీసుకెళ్ళాను ఆర్టిస్ట్ని, దండలేయించుకున్నా ఫోటోలు కూడా ఉన్నాయి. దండలేయించి పిలిచారు అందరూ, వెల్కమ్ చేసి. సాఫ్ట్ స్కిల్ బిజినెస్ అయిపోయింది. అక్కడి నుంచి పర్ఫ్యూమ్స్ బిజినెస్ అన్నారు వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్, పర్ఫ్యూమ్ బిజినెస్ అయిపోయింది. తర్వాత బేకరీ అన్నారు, అదైపోయింది. రియల్ ఎస్టేట్ మొదలెట్టారు. ఇవన్నీ కూడా కాపురానికి 30 రోజులు ఉంటే అందులో లేడీస్ ఇష్యూస్తో ఒక 5-6 రోజులు, నీ హెల్త్ బాగాలేపడంతో 10 రోజులు, మిగతా 10-15 రోజులు బెంగళూరులో ఉంటే కాపురం ఎలా జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ కూడా వచ్చింది. అప్పుడే మా అమ్మ ఆ అమ్మాయికి చెప్పింది, నాకున్నది ఒకటే కొడుకు, నువ్వు ఇక్కడ ఉండి చూసుకుంటావా నా కొడుకుని, నేను కోరేది ఒకటే. నువ్వు అడిగింది నేను ఏం పని చేయాలంటే నువ్వు ఇక్కడుండి నా కొడుకుని చూసుకో చాలని మా అమ్మ ప్రాధేయపడింది. కట్టణం అడిగితే రూపాయి వద్దన్నా మేము, 1 రూపాయి వద్దండి, సంతోషంగా మంచి పిల్లని చేసుకోవాలని మా ఉద్దేశం అని 30 లక్షల రూపాయలు మా అమ్మ బంగారం ఇస్తే ఇప్పటి వరకు కూడా ఆ బంగారం దాఖలా లేవు, అవి తాకట్టు పోయినాయో ఏమిటో మాకు అర్థం కాదు. ఇది ఫ్యాక్ట్, అందరికీ తెలుసు. పెళ్ళికి మా బంధువులు అటు బంధువులు అందరూ ఉన్నారు. ఇవన్నీ కూడా వరుసగా నన్ను మానసికంగా కుంగదీశాయి నన్ను. తర్వాత ఈ ఇష్యూ అయిన తర్వాత కొంత రోజులు హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ వచ్చి మా మదర్ దగ్గర నరేష్ని బెంగళూరులో ఉంటే బాగుంటుందని మా అన్నప్పుడు మా అమ్మ ఫస్ట్ టైం ఏడ్చింది నా దగ్గర. ఏంట్రా ఇది, నీకు ఇంత ప్రొఫెషన్, నువ్వు ఒక విఐపీ, నువ్వు ఇక్కడ నువ్వు ఒక సెలబ్రిటీ, నిన్ను తీసుకెళ్ళి బెంగళూరులో పెట్టుకోవడం ఏంటి అన్నప్పుడు నాకు కూడా అర్థం కాలేదు ఆ మాట ఏంటో. మా అమ్మ చాలా కరాఖండిగా చెప్పంపించింది, మీరు నరేష్కి ఇచ్చారు, ఈ ఫ్యామిలీకి ఇచ్చారు, ఇక్కడ ఉంటే ఉంటుంది ఆ అమ్మాయి, బెంగళూరులో ఉండడానికి లేదు, నరేష్ అక్కడికి రావడం కూడా చెప్పేయడం జరిగింది. ఇది ఒక అధ్యాయం, ఇది ఇదంతా ఫ్రాంక్గా చెప్తున్నాను నేను.